ప్రైజ్ లోడండి ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని కృపలో వదిలుతున్నారా ఈరోజు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడండి మనల్ని బ్రతికించాడండి మళ్ళీ కాల్ సజీవమైనది ఇవ్వాలనుకుంటున్నాడండి ఈరోజు మనం నేర్చుకోబోయేది ఏంటంటే ఆయన వింటున్నాను అంటున్నాడు నీ ప్రార్థన అంటున్నాడు ప్రార్థన చేయమంటున్నాడు ప్రార్థన చేయి నేను నీ మాట వింటానంటున్నాడు నీ హృదయాన్ని శుభ్రపరచు నీ హృదయాన్ని శుద్ధి చేయి దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించు నేను నీ మాటని ఆలకిస్తానంటున్నాడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందామండి ఈరోజు ప్రభు నీతో మాట్లాడతానంటున్నాడండి మాట్లాడతానంటున్నాడు అంటే మాట్లాడేదానికి తర్వాత దేవుడు నీ మాట వింటానంటున్నాడు ఈరోజు ఈరోజు ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడండి ప్రార్థనతో నీతో మాట్లాడాలనుకుంటున్నాడండి దేవుడు ఈరోజు మనతో ఏ ఆహ్వానాన్ని ఇస్తున్నాడంటే ప్రార్థన అనే ఇన్విటేషన్ ఇచ్చాడండి ఆయన సులభంగా చెప్పడానికి ఆహ్వాన పత్రిక మనం ఎందుకు స్వీకరిస్తామనుకుంటున్నారు నువ్వు కూడా గుర్తు చేయబడుతున్నావు నువ్వు కూడా మా ఇంట్లోకి రావాలి ఈ ఆహ్వానంలోకి రావాలి అని మనం గుర్తు చేసుకుంటున్నామండి అదేలాగా ప్రార్థన కూడా దేవుడు ఈరోజు ఆయన బిడ్డలకి ఇస్తున్న గొప్ప బహుమానం అండి గొప్ప దీవెన గ్రంథంలో ప్రారంభం నుంచి దేవుని బిడ్డలందరినీ దేవుడు ఆహ్వానించుకుంది ఎలా తెలుసా ఆయన విన్నాడు కాబట్టి ఒక్కొక్కరి మీద కోపాన్ని తగ్గించుకుంటూ వచ్చాడండి మొదటి దెండ్రవ తాంతా పదహారో అధ్యాయము వచనంలో ఒక భాగంలో ఉంది ఓ గివ్ థ్యాంక్స్ టు దాడ్ కాల్ హిస్ నేమ్ యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి ఆయన నామాన్ని ప్రకటన చేయండి కీర్తన పద్దెనిమిది అధ్యాయము ఆరో వచనంలో కూడా చక్కగా రాయబడిన చదువుదామండి నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల చొచ్చెను ఆయన చెవులో చొచ్చెను అంటే ఆయన చెవుల దగ్గరికి వచ్చిందనమాట మన చేసే ప్రార్థన ఆయన వింటానంటున్నాడండి విన్నానని చెప్తున్నాడండి మన దావేది భక్తుడు ఎంత చక్కగా దాన్ని వివరిస్తున్నాడో చూడండి మనం ఆయన సన్నిధిలో ఏడుస్తే ఆయన 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 నామంలో ఆలకిస్తే ఆయన మన స్వరాన్ని వింటాడు మన బాధను వింటాడు మన యొగ్గి మన దగ్గరికి వస్తానంటున్నాడు అంటున్నాడు ఇర్మి ఆ గ్రంథం ముప్పై మూడో అధ్యాయం మూడో వచ్చినా కూడా ఒకసారి చూద్దామండి నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును నాకు మొరపెట్టము నేను మీకు ఉత్తరం ఇచ్చేదనో నీవు గ్రహింపలేని గొప్ప అంట మనం ఊహించలేని గొప్ప సంగతులంట మన మన అనుకోలేని అనుకోని జ గొప్ప సంగతులు ప్రభు మనకు అనుగ్రహిస్తారంటే నువ్వు ప్రార్థన చేయండి ఆయనతో మొరపెట్టండి ఆయనతో మాట్లాడితే ఈరోజు మనకు కావాల్సింది ఏంటో తెలియజేస్తాను అండి అపోస్తుల కార్యం రెండో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినాము కూడా ఒకసారి చూద్దామండి అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు దేవుడు ఏం చెప్తున్నాడేంటండి నామంలో ప్రార్థన చేస్తే ప్రభు నామంలో మనం మొరపెడితే రక్షింపబడతామంట ఈరోజు ఆ యేసు ప్రభు నామాన్ని గుర్తించండి యేసు ప్రభుని స్వీకరించండి దేవుని దగ్గరికి వెళ్ళడానికి మంచి మార్గం అనుగ్రహంపబడుతుంది మన బాధ వింటానంటున్నాడండి ఆయన చూతూ వింటానంటున్నాడండి నువ్వు ఎప్పుడైనా దేవునితో మాట్లాడావా ఈరోజు ప్రార్థన అనే ఆహ్వానాన్ని అంగీకరించగలుగుతున్నారా ఈ దినము మన హిచ్కియా అనే రాజు గురించి ఆయన జీవితంలో రెండు సందర్భంలో జరిగిన ప్రార్థన గురించి చూడబోతున్నామండి హిచ్కియ ఆయన గొప్ప రాజు యూదా దేశాన్ని పరిపాలించిన రాజు దేవుని మనస్సును అర్థం చేసుకుని దేవుని సన్నిధిలో దీనత్వంలో వంగి దేవుని ఒక ఘనతను దేవుని ఒక శక్తిని దేవుని మాటల్ని దేవునికి ఇష్టం లేని కార్యాలని పాటించుకున్న ప్రభుత్వంలో కానీ ఎక్కడైనా సరే ఆయన ఆయన క్రియలో దేవుని నామాన్ని మహిమపరిచాడండి సులభంగా చెప్పడానికి దేవునికి ఇష్టం లేని కార్యాలు ఆయన ఏమీ చేయలేదు రాజులు రెండో గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఐదు ఆరు వచ్చిన ఒకసారి చదువుదామండి అతడు ఇస్రాయేలీల దేవుడైన యహోవా ఎందు విశ్వాసముంచినవాడు అతని తర్వాత వచ్చిన యూదా రాజులలోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమానమైన వాడు ఒకడునూ లేడు అతడు యహోవాతో హత్తుకుని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచూ ఉండెను ఆయన జీవితంలో దేవుని మీద నమ్మకముంచి భయభక్తులతో దేవుని మాటకి విధేయత చూపించి యూదారాజ్యువులు యూదారాజు ఉన్నతమైన స్థితిలో అంటే ఇంకా మరొక రాజే లేడంట అంత నీతిగా నిజాయితీగా యదార్థంగా ఒకవేళ ఆయన వ్యక్తిగత జీవితంలో పర్ఫెక్ట్ కాదు కానీ కానీ ఆయన దేవుని మీద పరిపూర్ణ విశ్వాసం ఉంచాడు పరిపూర్ణంగా దేవుణ్ణి నమ్మాడు ఆయన పూర్ణ హృదయంతో దేవుని వెంబడించాడండి అండి పంతొమ్మిదో అధ్యాయము పద్నాలుగో వచ్చినం నుంచి ఇరవై వచ్చినం వరకు ఒకసారి చదువుదామండి హిచ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకుని చదివి యహోవా మందిరంలోనికి పోయి యహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యహోవా సన్నిధిని ఇట్లు ప్రార్థన చేశాను యహోవా కేరోబుల మధ్యను నివసించుచున్న ఇస్రాయేలియుల దేవ భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవ నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడువై ఉన్నావు యహోవా చెవియొగ్గి ఆలకింపుము యహోవా కన్నులు తెరిచి దుష్టించుము జీవము గల దేవుడువైన నిన్ను దూషించుటకే సన్హేరీబు పంపిన వాని మాటలను చెవినబెట్టుము యహోవా మా దేవ లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడువై యహోవానని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమును రక్షింపుము అంతటా అమోజు కుమారుడైన యషయ్య హిచ్కియా యొద్దకు ఈ వర్తమానం పంపెను ఇస్రాయేలు దేవుడకు యహువా సెలవిచ్చిన దేమనగా అషూరు రాజైన సన్హేరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ఇక్కడ ఎంత చక్కగా వివరింపబడుతుందో చూస్తున్నారా ఇక్కడ హిచ్ చేతికి ఒక ఉత్తరం వస్తుందండి ఆ ఉత్తరం వచ్చిన వెంటనే ఆయన ఉత్తరం తీసుకున్న వెంటనే మొదటిగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరించి దేవుని సన్నిధిలో విప్పి ప్రార్థన చేస్తాడటండి ఈరోజు మన జీవితంలో ఒక సమస్య ఒక ఆహ్వానం వచ్చిన వెంటనే ఒక సమస్య వచ్చిన వెంటనే ఒక కలవరం వచ్చిన వెంటనే ఒక నింద వచ్చిన వెంటనే ఒక భయం వచ్చిన వెంటనే ఒక 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 ఆందోళనమైన పరిస్థితి వచ్చిన వెంటనే ఒక కరువు వెంటనే మనం ఏం చేస్తున్నామో తెలుసా కలవరి పడిపోతున్నామండి ఇక్కడ హిచ్కియా హిచ్కియా అనే గొప్ప రాజు ఆయన దూత దగ్గర నుంచి ఒక సమాచారం వచ్చిన వెంటనే ఆ సమాచారం తీసుకుని ప్రశాంతంగా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర విప్పుతున్నాడు మొత్తం తెలిసి అక్కడ చదువుతున్నాడు ఈరోజు మనం సమస్యనే దేవుని సన్నిధిలో చెప్పట్లేదండి అందుకే మనకి జవాబు దొరకట్లేదండి నువ్వు జవాబు దొరుకుతుందా లేదా పరిశీలించాలంటే ఆయన చేస్తున్న ప్రార్థనలో వివరణ ఉంది ఇక్కడ ఆయన ఏ రీతిగా దేవుని సన్నిధిలో తెలియజేస్తున్నాడో ఆయన ప్రార్థనతో దేవుణ్ణి ఎలా మహిమపరుస్తున్నాడో చక్కగా వివరింపబడిందండి ఆయన ఎంత గొప్ప దేవుడో ఆ దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తున్నాడు ముందు మన సమస్య చిన్నదండి మన సమస్య కన్నా దేవుని శక్తి ఎంతో గొప్పది అది గుర్తు చేసుకోవాలి మనం ఈరోజు నీ జీవితంలో ఉన్న సమస్యకి పరిష్కారం కావాలంటే దేవుని దగ్గరికి రండి దేవుణ్ణి అడగండి దేవుని దగ్గర తీసుకొచ్చి పరచండి మీ సమస్యని పరచండి కుమ్మరించండి నువ్వు ప్రారంభం నుంచి ఏదో సమాచార సమాచారం వచ్చినా ఏ మాట వచ్చినా ఏ అడుగు ముందుకు వేయాలన్నా దేవుని సహాయం మనకెంతో ముఖ్యం అది ఈరోజు ప్రార్థనతో ఆహ్వానిస్తేనే ప్రభు మన దగ్గరికి వస్తాడు యహోవా చెవియొగ్గి ఆలకింపుము యహోవా కనులు తెరిచి దృష్టించుము జీవము కలిగిన దేవుణ్ణి దూషించుటకై రేపు పంపిన వాని మాటలను చెవినబెట్టుము అంటే అర్థం ఏంటి ఈయన ముందు దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నాడు మనం ఈరోజు ఏం చేస్తున్నాం తెలుసా లోక పాపము లోక కార్యాలను మనసులో పెట్టుకుని దేవా నీకు వస్తున్నాడయ్యా వస్తున్నాడు శత్రువు అంటాం ఎలా కుదురుతుందండి ఈరోజు మన జీవితంలో పరిశుద్ధత ఉంటాయండి మన జీవితంలో దేవుని మీద విశ్వాసం ఉంటే అండి దేవుడి దగ్గర పరిపూర్ణంగా నీ సమస్యని యదార్థంగా చెప్తా అండి ఈరోజు నీకు జవాబు దొరుకుతుంది అంటున్నాడండి సులభమైన మాటల్లో చెప్పడానికి ఆయన శక్తి ఏంటో నీ పక్కన ఉంటుంది అంటున్నాడండి ఆయన ప్రభావం ఏంటో నీ పక్కన ఉంటుంది అంటున్నాడండి అక్కడ ఒక భయంకరమైన సమస్య వస్తుందంట అక్కడ సమస్య ఏంటంటే మరొక రాజు ఆసియా దేశపు రాజు ఏం చేస్తున్నాడంటే ఆ దేశాన్ని నాశనం చేయడానికి రాబోతున్నాడంట అసలు ఎంతమంది యుద్ధం ఉంటారు ఎంతమందిని నాశనం చేయాలి ఏమి చెప్పట్లా ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని అడుగుతున్నాడు అంతే ఆయన దేవుడు కొన్ని క్షణాల్లోనే అంటే ఆ ఉత్తరం తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ముగించాడో లేదో కూడా మనకు తెలియదు ఇంకా వెంటనే జవాబు వచ్చిందని చెప్తున్నాడు అక్కడ అంతటా ఆమోజు కుమారుడైన ఎస్షే ఏం చేశాడంటే ఆ ఎస్షియా దగ్గరికి వచ్చి దేవుడిచ్చే మాటను సెలవిస్తున్నాడంటే ఆయన ఏ సమస్య కొరకు ప్రార్థన చేశాడో ఆ సమస్యకి జవాబు స్పష్టంగా ఆయన అనుమతిస్తున్నాడండి మాటకి జవాబిస్తున్నాడండి చెవి ఎగ్గిన దేవుడు చెవులతో విన్న దేవుడు ఈరోజు మన ప్రార్థన కూడా వినాలనుకుంటున్నాడండి రాజులు రెండో గ్రంథము ఇరవై అధ్యాయము ఒకటి నుంచి ఐదు వరకు చదుదామండి ఆ దినములలో హిచ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యశయ్య అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడతట్టు త్రిప్పుకొని యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిచ్కియా కన్నీళ్లు విడుచుచు యహోవాను ప్రార్థించెను యశయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిచ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము నీ పితరుడైన దావీదునకు దేవుడకు యహోవా నీకు సెలవిచ్చిన దేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను మూడవ దినమున నీవు యహోవా మందిరమునకు ఎక్కిపోదువు ఈ ప్రార్థనలో ఏముందంటే హిచ్కియా గారు ఇక్కడ అనారోగ్యమవుతున్నాడంట మరణ స్థితికి వెళ్ళిపోతున్నాడంట యశ్ ప్రవక్త వచ్చి ఏం చెబుతున్నాడంటే ఈరోజు నువ్వు తొందరగా చచ్చిపోబోతున్నావు నీ ఇంటిని నీ తర్వాత ఎవరికి ఇవ్వబోతున్నావో ఏం చేయబోతున్నావో తొందరగా నిశ్చయించుకో ఈరోజు నువ్వు త్వరలో చచ్చిపోబోతున్నావు అని తెలియచేసి వెళ్ళిపోండి ఆయన ఆయన మాట్లాడి జవాబు ఇచ్చి ఎష్యా గారు తెలియచేసి దేవుడు చెప్పమన్న మాటను ఇచ్చి వెళుతున్న సమయంలోనే ఆ రాజు ఏం చేశాడు తెలుసా హెచ్కే రాజు గోడవైపు తిరిగి ప్రార్థన చేసి మొర్ర పెట్టి దేవుణ్ణి అడుగుతున్నాడంట కన్నీళ్ళు విడిచుచ్చు యహోవా దగ్గర ప్రార్థన చేశాడంటండి అయ్యా నేను యదార్థంగా జీవించానయ్యా యథార్థంగా విశ్వాసంలో ఉన్నానయ్యా నీ చిత్తము చేశానయ్యా నీ ప్రణాళిక చేశానయ్యా నీ గొప్ప కార్యాలు చేశానయ్యా నువ్వు చెప్పిన పద్ధతిలో నడిచానయ్యా నీ మాటకు లోబడ్డానయ్యా నమ్మకంగా అంతవరకు జీవించాను కదయ్యా నీ దృష్టిలో నేను యథార్థంగా జీవించాను కదా అని హిచ్గా ఏం చేశాడు తెలుసా గట్టిగా ఏడ్చాడంట ఎంతో ఆ గోడ వైపు తిరిగి మనుషులు ఇంకెవరున్నారో ఎవరు లేరో చోళ్ళ గొప్ప రాజు అయినా ఆ ఆ వార్త విన్నంటనే ఏషియా గారి దగ్గర నుంచి ఆ వార్త విన్నంటనే దేవుని మాట విన్నంటనే ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ దేవుని వైపు తిరిగి ప్రార్థన చేశాడు కన్నీరు విడిచారు ఈరోజు కన్నీరు విడిచే ప్రార్థన లేదు కాబట్టి మన జీవితాల్లో విజయం ఉండలేదండి కన్నీరు ఈ లోకంలో నువ్వు విడిస్తే దేవుడు ఆయన కార్యాలని జీవితంలో వెంటనే జవాబిస్తానంట కఠినమైపోయిన హృదయాలు కరగ కరగబడలేని హృదయాలు నీ హృదయాన్ని కరిగించాలంటే నీ పరిస్థితిని నువ్వు గుర్తించాలంటే దేవుని హెచ్చరికను గుర్తించాలి ముందు ప్రార్థన ద్వారా నీ స్వస్థత పొందుకోగలవు ప్రార్థన ద్వారా నీ సరి సరిచేసుకోగలము అది గ్రహించుకుంటలేదు ఈరోజు నువ్వు చేసిన జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని ఎలా ఉపయోగించావు ఇంతవరకు దేని కొరకు ఉపయోగిస్తున్నావు ఈ రాజు దేవుని కొరకు నీతిగా జీవించానని చెప్తున్నాడు నీతిగా నీ దేవాన్ని నేను యథార్థంగా జీవించాను కదయ్యా నీ కొరకు నేను నీ చిత్తం చేశాను కదయా నీ గొప్ప కార్యాలు చేశాను కదయ్యా నీ దృష్టిలో నేను ఉన్నతమైన వాడిగా ఉన్నాను కదయ్యా అని దేవుని సన్నిధిలో కన్నీరు విడిచాడండి గుమ్మము దాటి కూడా వెళ్ళలేదంట మరలా దేవుని మాట ఆయనకి వెళ్తుందంట ఇక్కడ ఈయన కన్నీరు విడిచాడంట ఇంత సన్ని క్షణమైందనుకుంటున్నారు కొన్ని క్షణాలు కూడా వాళ్ళది ఇక్కడ తెలుగు బైబిల్లో ఎంత చక్కగా ఉందో చూడండి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ఇది ఇంగ్లీష్ బైబిల్లో ఏమో ఐ హ్యావ్ హర్డ్ యువర్ ప్రేయర్ నేను విని ఉన్నాను అంగీకరించి ఉన్నాను నిన్ను చూశాను నీ కన్నీరు చూశాను నీ బాధను చూస్తున్నాను నిన్ను నేను స్వస్థపరిచాను బిహోల్డ్ ఐ హ్యావ్ హీల్డ్ యూ ఐ విల్ హీల్ యూ నిన్ను నేను స్వస్థపరుస్తాను మూడో దినంలో నువ్వు మరలా దేవుని ఆలయంలోకి వెళ్ళి నిలబడేదవు దేవుడు ఎంత చక్కగా రెండు ప్రార్థనలు ఆలకించాడు జవాబిచ్చాడండి ఆ రెండు ప్రార్థనలు విన్నానంటున్నాడండి ఈరోజు ఆయన ఈరోజు నీ ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడండి ఈ ఇచ్చికయా గారు చేసిన ప్రతి ప్రార్థన కూడా యథార్థంతో నిప్పబడింది నిజమైన ప్రార్థన అవసరత కూడా కోరాడు ఈరోజు మన అనేక మంది ఏదో ఒక మ్యాజిక్తో కూడిన ప్రార్థన ఒక అద్భుతం అంటే ఏదో ఒక మాయతో జరిగే ప్రార్థన ఏదో స్వస్థత కావాలంటే తాత్కాలికమైన స్వస్థత అన్నట్టు అనుకుంటున్నామండి దేవుడు మన జీవితంలో పరిపూర్ణమైన స్వస్థత ఇస్తాను అంటున్నాడండి సమాధానంతో స్వస్థత ఇస్తానంటున్నాడు మనకు కావాల్సిన దీర్ఘాయుషం ఆయన అనుగ్రహించగలిగిన శక్తి ఆయనకు ఉంది నీ సమస్య వచ్చిన నువ్వు ప్రార్థన చేయడం ముఖ్యం నీ సమశంత అంతా నువ్వు ప్రార్థన చేయాలనుకుంటున్నావు అందుకనే శాతానికి నువ్వు ఎక్కువ కోణాలు ఎక్కువ బలహీనతలు నువ్వు వాడికి ఇచ్చేసావు కాబట్టి నీ జీవితంలో విజయం కలగట్లేదండి నువ్వు ఎంత పరిపూర్ణంగా ఉన్నావు అని ఈరోజు ప్రభుని అడగట్లేదండి మనం అనుకుంటున్నాం పరిపూర్ణంగా ఈ ఈరోజు ప్రభు మనకు స్పందనిస్తాడనేమో ఈరోజు నువ్వు దేవుడు మనల్ని ఎదురు చూసేది ఏంటంటే మన ఎంత దీనత్వంగా ఉన్నాము ఎంత విరిగి నలిగిన హృదయంతో ఉన్నాము ఎంత పగిలిపోయిన హృదయంతో వస్తున్నాము దేవుని దగ్గరికి ఎటువంటి స్థానంతో దేవుని నువ్వు అంగీకరిస్తున్నావు ఆరోగ్యకరమైన జీ ప్రార్థన మన జీవితంలో ఉందనే రుజువు మనకు కావాలంటే ఆరోగ్యకరమైన స్థానాన్ని నువ్వు గుర్తించాలి నువ్వు దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చి నీ హృదయాన్ని తెలియచేయాలి నీ పరిస్థితిని తెలియచేయాలి నీ బలహీనతను తెలియచేయాలి నీ అపజ తెలియచేయాలి ఈరోజు ప్రభు సన్నిధిలోకి తీసుకొచ్చి నీ ప్రార్థన తెలియజేస్తే ఆయన గొప్ప కార్యాలు మన జీవితంలో ద్వారా నిలబడుతుందండి ఈరోజు దేవుని దగ్గర నీ హృదయం ఒకవేళ పాపంతో ఈ లోక కార్యాలతో నింపబడి ఉంటే లోక బలహీనతలతో లోక బాధలతో లోక కర్వా కలవరాలతో లోక దుఃఖంతో లోక నష్టంతో నీ హృదయం నింపబడి ఉంటే దేవుని సన్నిధి దేవుని దగ్గరికి రండి ఆయన ఇస్తా ఆయన ఇస్తున్న ఆహ్వానాన్ని స్వీకరించండి ప్రార్థన అనే ఆహ్వానాన్ని స్వీకరించండి అన్నింటికి కావాల్సిన పరిష్కారం ఈరోజు ప్రభు మనకు అనుగ్రహం అంటున్నాడు తలలో ఉంచుతామా ప్రార్థన చేద్దామా దేవుణ్ణి స్వీకరిద్దామా హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆహ్వానిద్దాము పరిశుద్ధమైన తండ్రి మాకు ఇచ్చిన మంచి సాక్యత కొరకు వదనాలయ్యా అయా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో చూడయ్యా ప్రతి బిడ్డకి కావాల్సిన జవాబు దయచేయ ఈ లోకంలో నీ మార్గంలో మమ్మల్ని నడిపించవా నీ ఉద్దేశంలోకి మమ్మల్ని నడిపించవా ఈ శాంతాన్ని పెడుతున్న సమస్యల నుంచి మాకు పరిష్కారాలు ఈ ఈరోజు మా బిడ్డలో అనుభవిస్తున్న ప్రతి సమస్యకి మాకు కావాల్సిన పరిష్కారం కావాలయ్యా నీ చిత్తంలో ఉండాలయ్యా నీ నీ భవిష్యత్తులో ఉండాలయ్యా నీ వస్తున్న జీవిత జీవితంలో ఉండాలయ్యా అయ్యా ఎన్ని కుటుంబాలు విభజింపబడ్డాయ్యా ఎన్ని కుటుంబాల మధ్య కలవరాలయ్యా ఈరోజు ఆ కలవరాలకి నువ్వు పరిష్కారం నీ సన్నిధిలో మాత్రమే ఉందయ్యా నువ్వు ఒక్కడవే పరిష్కరించగలవయ్యా ఈరోజు వారి కుటుంబ సమస్యని స్పష్టంగా ప్రార్థన రూపంగా నీ సన్నిధిలో తెలియచేయడానికి కావాల్సిన విశ్వాసం వారికి దయచేయ ఈరోజు ఏ బలహీనతలు ఉన్నారు ఏ అవిధేయతలు ఉన్నారు ఏ అనారోగ్యంలో ఉన్నారు ఏ అప్పుల్లో ఉన్నారో ఎటువంటి శోధనలు ఉన్నారు ఎటువంటి కలవరాల్లో ఉన్నారో నీ పరిష్కారం నువ్వు నీ సమాధానం మాకు కావాలయ్యా నీవిస్తున్న నెమ్మది మాకు కావాలయ్యా నిన్ను స్థుతించే వారికి చేయ్యా నిన్ను ప్రేమిస్తున్న వారిగా చేయ నిన్ను ఘనపరుస్తున్న వారిగా చేయ నీ నామాన్ని హెచ్చించే వారిగా చేయ అయ్యా ఈరోజు నీవు అప్పచెప్పిన బాధ్యతను మేము నెరవేర్చే వారికి చేయ నీ ఉన్నతమైన మార్గం కావాలి నీ చిత్తంలో అడిగే మాటలు మాకు కావాలి నీవే మా బోధకుడివి నీవే మమ్మల్ని నడిపించేవాడివి నీవే మా ఈ ఈరోజు మా జీవితాన్ని నడిపించగలిగేది నీ ఒక్కడవే అయ్యా ఈరోజు ఈలో లోకంలోకి మమ్మల్ని ఒక ఉద్దేశంతో సృష్టించేవయ్యా ఆ ఉద్దేశము స్పష్టముగా నెరవేర్తానికి సాయం చేయండి ఏ బిడ్డ ఈరోజు వారు ప్రార్థన జీవితంలో చల్లరిపి ఉన్నారు ప్రార్థనలో నలిగిపోయి ప్రార్థనకి జవాబు దొరకకుండా దొరకకుండా ఆగిపోయి ఉన్నారో వారు అర్థం చేసుకునే పరిస్థితి దయచేయ ఏ అహంకారం వచ్చిందో ఏ స్వార్థం వచ్చిందో ఏ అవిధేయత వచ్చిందో ఏ విరిగిపోయిన స్థితి వచ్చిందో పరిశీలించుకునే పరిస్థితి వారు ఒక్కొక్కరికి అనుగ్రహించండి మీ మాకు కావాల్సిన ఐక్యత దయచే నీ స్వస్థత స్థం మాకు దయచేయండి ఒక్కొక్క గృహంలో మీ సమాధానం ఉండడానికి సహాయం చేయమని యేసు క్రీస్తునామంలో అడుగుచు నామ తండ్రి ఆమెన్